జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలో ఉన్నారా? చంద్రబాబు ఉన్నారు కానీ మీరు మొన్న మాట్లాడుతూ చెప్పారు మళ్ళీ చంద్రబాబు కనుక గెలవనిస్తే మనం పెద్ద ఎన్టీఆర్ని కనుక బయటికి తరివేసినట్టు కానీ జూనియర్ ఎన్టీఆర్ని కూడా బయటికి తరివేస్తారన్నారు, అంటే డౌట్ వచ్చింది. తను నేను పార్టీలోనే చచ్చేవరకుంటానని చెప్పినట్టు ఉన్నాడు గతంలో. అంటే ఆయన పార్టీకే కాదు వాళ్ళ ఫ్యామిలీకి కూడా దూరంగా ఉంటున్నారు. ఎన్టీ రామారావు 100 ఏళ్ల సందర్భంగా కావాలేదు, సావనీరు ఆవిష్కరణ అంటే దానికి పిలిస్తే ఇక్కడ విజయవాడ పెట్టిందానికి పోలేదు, అక్కడ హైదరాబాద్ పెట్టిందానికి కూడా పోలేదు. మొన్న చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్తే అన్ని ఫ్యామిలీలు వెళ్ళినాయి కానీ ఎక్సెప్ట్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ. అన్ని ఫ్యామిలీలు ఏమి వెళ్ళదు, ఎన్టీ రామారావు అన్ని ఫ్యామిలీలు ఎక్కడ వెళ్ళి ఎన్టీ రామారావు హరికృష్ణ గారి ఫ్యామిలీ తప్ప ఎందుకు అందరు చాలా మంది వెళ్ళారు. మీరు చూసుకోండి, జయకృష్ణ గారు వెళ్ళాడా, మోహన్ కృష్ణ గారు వెళ్ళాడా, జయశంకర్ కృష్ణ గారు వెళ్ళాడా, ఎక్కడ వెళ్ళారు మీరు చూసుకోండి. మొత్తం రావడానికి ఎంతమంది పిల్లల్లో ఎవరెవరు వెళ్ళారన్న చూసుకుని తెలుపుతారు. ఆ గ్యాప్ వాళ్ళ మధ్య అలాగే ఉందా? చంద్రబాబు నాయుడు మీకు ఎక్కువ నాకు ఎక్కువ, వీడిని వాళ్ళు కింద బాయ్ కానించి చూశారు, కింద కూర్చుని రావడానికి కాళ్ళు పిసినప్పటి నుంచి చూశారు, కాళ్ళు లాగినప్పటి నుంచి చూశారు, వెన్ను పొడి పొడిచినప్పటి నుంచి చూశారు. వీడు ఎంత దొంగ ఆడ తెలదా, మీకన్నా నాకన్నా వాళ్ళు తెలుసు కదా. ఏదో పాదాలు కాసిపోయేవాడు, పిల్లనిచ్చినాడు, ఈ తప్పనాడు ఎవడు వెనకాల పడి తిరుగుతాడు కానీ వాళ్ళకేం అవసరం వెనకాల పడాలి. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంకా టీడీపీకి అభిమానులుగా ఉన్నారా? అలా ఏముండదు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నా కాన్స్టిట్యూన్సీలో టీడీపీలో కొంతమంది ఉంటారు, వైసీపీలో కొంతమంది ఉంటారు, రకరకాలు. మీరు పిలిపించారు కదా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా? జూనియర్ ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ ఇద్దరు. ఎందుకంటే పెద్ద ఆయన వెన్నుపూడి పోడిచాడు. చంద్రబాబుకి బాధితుడా జూనియర్ ఎన్టీఆర్? చంద్రబాబుకి ఎన్టీ రామారావు బాధితుడు. ఆ చరిష్మాని కానీ ఆ గ్లామర్ను కానీ ఆయనకున్నటువంటి స్టార్డమ్ను కానీ అదంతా ఎన్టీఆర్కి వచ్చింది. లోకేష్ పప్పు అడిగి మారటం రాదు, తినటానికి తప్పి దేనికి పనికిరాడు. లోకేష్కి ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఎవరిని తొక్కేయాలి, ఎవరిని నాశనం చేయాలి? జూనియర్ ఎన్టీఆర్నే కదా. జూనియర్ ఎన్టీఆర్ ఫీల్డ్లో ఉంటే లోకేష్ అనేవాడు ఉంటాడా, కనపడతాడా? అప్పుడు లోకేష్ ఉంటే ఏమి, చంద్రబాబు ఉంటే ఏమి, ఆయనకి నష్టం ఏం లేదు కదా. ఆయన వన్స్ ఒకసారి పొలిటికల్ ఎంట్రీ చేసి రాజకీయాల్లో ఉండాలని వస్తే మాత్రం అవును ఆయన ఉన్నారు. వస్తాడు ఎందుకు రాడు, డెఫినెట్ గా వస్తాడు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకుండా రాడని ఎవరు అనుకుంటారు? ఎందుకు రాడండి అతను తాత? ఇప్పుడు వాళ్ళ తాతని బట్టే కదా, ఆయన 60 ఏళ్ళకి వస్తే మానాడు 50 ఏళ్ళకి వస్తాడు. ఎందుకు రాడు రాజకీయాల్లో కానీ సినిమా పరిశ్రమ కానీ వాళ్ళకి వారసులే కదా. ఇప్పుడు వాళ్ళ బాబాయ్ లేడా రాజకీయాల్లో?